రాత్రి పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అంతే మామ. అది ఏంది బావా, ఎప్పుడు లేనిది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా. లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా అంటే ఇన్నే. ఏది ఈ ఫోన్ లో అవ్వంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్ర అది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం? వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అవుట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏ రామరాజం? అంతే సార్. అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గారు, ఆవేశమడాకు ఎలాగే ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్, అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకిల్. ఏదో బుల్డోజర్ దొర్లినట్టు సౌండ్ వచ్చిందే. అదే, నేను ఫాస్ట్ గా వచ్చాను అంకిల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడేంటి అంటే, అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్? చెప్తాను గానీ పక్కన ఎదవలు లేరు కదా. ఏ ఎదవలు అంకిల్? వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు, ఆడి మామ. పెద్దవాళ్ళు, పాపం కదా అంకిల్? పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్, ఇంకా వాళ్ళ మామ పాపిస్తే అదవా. పరాయాళ్ళ సొమ్ముని పటికి పిల్లల తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, చెంగల్ రాయుడి మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా, కాళ్ళు చేతులు చేశానే అనుకునేవో. పెట్టే ఫోన్. బావా, నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగానే మా పార్ట్నర్స్ మధ్యనే తురి పెట్టడానికి చూసావా? తొడక నీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయింది. టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మనం అకౌంట్ చూసుకుందాం. ఆ ఫోన్ పనిచేస్తాను ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను గానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మనం ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా. థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తి అవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేవచ్చు, ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపల మనం లేచేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయ కానీ పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవరన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరేలే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను బాగా చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదా అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా అండి, వెళ్ళారా? నిద్రపోలేకుండా ఈ టైంలో అర్థం.
ఆత్మార్థ పుట్టి ఫోన్లు ఏంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకొని ఒకనా డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రేట్ 100గా పట్టించాలి. పద అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు. ఆ పెద్ద కుక్కల్ని వదిలి పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అట్టలేండి ఇట్టారు. అమ్మో అయ్యో, అమ్మో అయ్యో, నేను ఎట్టు వెళ్తాడు చూస్తుందేంటి? అయ్యో అమ్మో, ఇదే అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది, ఎలా వస్తారా వదిలితే రావడానికి? కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజా, పూజా, పూజా లాగుతామండి. రూమ్ కాదు, తను రోజు రూమ్ లో మార్చుకోవాలి. శంకర్ రాయుడు. ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదల వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏంటి నానా, తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి, మాట్లాడకుండా పో. నేను కొట్టడం ఏంటిరా, మందేమన్నా ఎక్కువైనాదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే, ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ, ఈ పొట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కు దిగి దెబ్బ అయిపోతాడు. పిలిచిపోతే బెటర్. పూజ, ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో, ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి, చేయమండి. అజయ్ కూడా, అజయ్ కూడా. అయ్యో, అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది? ముందు లేకుంటే మీరు ఎనకడతారు.
ఏంటండి? సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతుకు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీదకి ఎందుకు వెళ్ళారండి? కర్మకాయలు వెళ్ళనే వెళ్ళు. చెప్పిపోయి కాల్ తీసొస్తే తెలుసు. మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావుంటా? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేణి దాని తర్వాత మొత్తం మర్చిపోయాను. వేణి కదా నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం, నా ప్రేమ కోసం, పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనిపెట్టాలి. అరిపేటయ్యా, ఎవడు నింటే అదొకటి ఏం జరు సార్. ఏంటి ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే. ఆడపిల్ల తను ఏం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాపత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాపత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను మూడు ముక్కలా చెప్తానుండు. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఏదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనంద నగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది, ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేశాను. ఫాస్ట్గా చెప్పేశావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూస్తుంటారు, చూడపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు, అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ, తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడు ఎలా? అదంతా నేను చూసుకుంటాను, దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు. ఏమి లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్, అంతే అంతే. ఈ 10,000 ఏమిరా, వాళ్ళకి పేమెంట్ ఏదో నేనన్నట్టు మాట్లాడుతున్నాను. కసిపి అకౌంట్ పక్కన పెట్టండి. తెల్లారితే శుభకార్యం, అక్కడ ఏమైనా పెళ్లికూతురు ఏడు బాంబు పెట్టుకుంది, ఇక్కడ ఏమైనా పెళ్లికూడు మాడు బాంబు వేసుకున్నాడు, అదేమో ఆనందరావు అంకుల్ అయితే. మాటికి వాని ఊసేందుకు బాబు. అది కాదు అంకుల్, శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు బాంబులు వేసుకుని ఉంటే దరిద్రం. మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం. అట్లా ఏం కాదులే బాబు, ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సందడి సందడి చేయాలి అంతే కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు.